రాజకీయంగా అయితే ప్రతిపక్షాలన్నీ ఏకమైతే అధికార వైసీపీకి కష్టాలేనా సీమలో బాబు కోస్తాలో లోకేష్ ఉత్తరాంధ్రలో పవన్ ముగ్గురు బలమైన నాయకులు మూడు ప్రాంతాల నుంచి ప్రజల్లోకి వెళ్లటం మొదలు పెడుతున్నారా అయితే వారు మొదలు పెడితే రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా మారతాయి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకును చీలనివ్వనన్న పవన్ భవిష్యత్తులో పొత్తులకి తెలుగుదేశంతో ఓకే అంటారా అనరా అనేది ప్రశ్నార్థకమైతే పొత్తులతో వెళితే ఖచ్చితంగా అధికార వైసీపీని ఇంటికి సాగనంపడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకుల సైతం తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్న తరుణంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జనసేనతో పొత్తు లేకుంటే తెలుగుదేశం పార్టీ అవుటేనంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చర్చగా అదే అదేవిధంగా కూటమిని ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఏమిటి అదేవిధంగా పవన్ మార్క్ పాలిటిక్స్ త్వరలోనే చూస్తారన్నటువంటి ఉండవల్లి మాజీ ఎంపీ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ప్రధానమైనటువంటి చర్చగా మారింది ఇదే వాళ్ళంటే ప్రైమ్ డిబేట్ ఈ మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ నాయకులు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పుత్సా విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో జూంకల్లో అందుబాటులో ఉన్నారు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారితో మాట్లాడడం వెంకరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి గారు మీకు నమస్కారం మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు బలమైనటువంటి నాయకులు ప్రజల్లోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరొక వైపు లోకేష్ గారు మరొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి ముగ్గురు నాయకులు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేటువంటి మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరినీ తమ వైపు తిప్పుకొని వారందరూ కలిసి ఎన్నికలకు వెళ్తే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమేనా ఒకటి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు సహజంగా పొత్తులు ఇవన్నీ టూర్లు ఇవన్నీ సహజంగా నడుస్తూనే ఉంటాయి రెండు వీళ్ళందరూ ఇప్పుడేం కొత్తగా ఇప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు కాదు కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదు భారతీయ జనతా పార్టీ ముగ్గురు పొత్తులోనే వెళ్ళారు మూడు రాజకీయ కాదు అక్కడ మీకు చూడాల్సినటువంటి అంశం అది కాదు మూడు రాజకీయ పార్టీలు పొత్తులో వెళ్ళటం రెండోదారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆల్రెడీ అందరికీ క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మొన్న అధికారంలోకి తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం నేను కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన చేసుకొని వస్తాం చాలా సీనియర్టీ కలిగినటువంటి రాజకీయ నాయుడు అని చెప్పడం ఆరు వందల యాభై హామీలు దాంట్లో మేజర్గా రైతు రుణాలన్నీ మాఫీ డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అదేవిధంగా విధంగా ఒక ఉద్యోగం రకరకాల హామీలతో ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది అప్పుడు వాళ్ళు మూడు పార్టీలు కలిపి పోటీ చేసినా మాకు వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ డిఫరెన్స్ కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే కేవలం ఐదు లక్షల ఓట్లు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కడపలో బై ఎలక్షన్లో గెలిచినటువంటి ఓట్లు ఐదు లక్షల మెజారిటీ మాకు ఆ రోజు వచ్చిన డిఫరెన్స్ ఐదు లక్షల ఓట్లు లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దాని తర్వాత వీళ్ళందరినీ కలిపి తిరస్కరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకంటే నాలుగేళ్ళు కలిసే ఉన్నట్టు నాలుగేళ్ళు దానికి పూచి అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు అంటాం ఇదే భారతీయ జనతా పార్టీతో నాలుగేళ్ళు ఇదే ప్రభుత్వంలో ఉంటాం అంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరస్కరించాలి అంటే మూడు పార్టీలు కలిపినటువంటి ప్రభుత్వాన్ని తిరస్కరించారు అన్న విషయం మనం గమనించాలి దాని తర్వాత మీరు అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పొత్తుల్లో వెళ్ళారు ఎవరు మూడు జాతీయ పార్టీలతో ఒకటి సిపిఐ ఒకటి సిపిఎం మూడు బీఎస్పి మూడు జాతీయ పార్టీలతో పొత్తులో వెళ్తే మూడు జాతీయ పార్టీలు ప్లస్ పవన్ కళ్యాణ్ పార్టీ నాలుగు పార్టీలకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది సో దాని తర్వాత మేము ఇప్పుడు ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత వీళ్ళందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కొన్ని చోట్ల వెళ్ళింది జనసేన బీజేపీ కొన్ని చోట్ల వెళ్ళింది సో తర్వాత బై ఎలక్షన్స్ జరిగినాయి స్టేట్ వైడ్ మొత్తం ఎలక్షన్స్ జరిగినాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఓటు వేశారో దానికంటే ఎక్కువ మంది రెండు వేల ఇరవై రెండు లోపు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో అంటే పంచాయతీలు ఎంపీటీసీ జడ్పీటీసీలు పంచాయతీకి వేసిన వాళ్ళే మళ్ళీ ఎంపీటీసీకి జడ్పీటీసీ కూడా వేస్తారు అంటే రెండు సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఓటు హక్కు సో ఇవన్నీ ఓవరాల్ జరిగినా కూడా ఎక్కడ వాళ్ళు కనీసం ఒక కూడా ప్రభావం ఎన్నికల సజావుగా జరగలేదు అన్ని గా ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అధికార ఎమ్మెల్యే దగ్గరుండి మరి అంటే ఆ ఎమ్మెల్యేలు కానీ అధికారంలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ గ్రామాల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవం చేశారు అనేటువంటి చెప్పాలి ఎన్నికల కమిషనర్ చెప్పాలి ఎన్నికల కమిషనర్ చెప్పాలి ఎన్నికల కమిషనర్ వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్పినటువంటిది చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి ఇంత బ్రహ్మాండంగా ఎన్నికలు జరుగుతుంది నేను అనుకోలేని చెప్పి వీళ్ళందరూ ఇంద్రుడు సూర్యుడు అని పొగిడినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే చెప్పారు సో మనం ఓడిపోయాం కాబట్టి ఎన్నికలు సజావుగా జరగల మనం గెలిస్తేనే బాగా జరిగినాయి అంటే ఒక రెండు ఇంకా ప్రశాంతంగా జరిగినట్టే కదా ఇప్పుడు ఏకగ్రవంగా ఇప్పుడు కొన్నే కదా ఏకగ్రీవం జరిగినాయి మరి అటు అనుకుంటే ఇప్పుడు ఇదే బై ఎలక్షన్స్లో తిరుపతి బై ఎలక్షన్ జరిగింది పోటాపోటీగా వీళ్ళందరూ ప్రచారాలు చేశారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక చోట ప్రచారానికి కూడా రాలా ఈవెన్ ఒక్క ఇదే చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలప్పుడు మీరు చూసుకుంటే ఇదే గుంటూరులకు సిగ్గుంటే మీ విజయవాడాలకి పౌరుషం ఉంటే మీరు కానీ మూడు రాజధానులకు మద్దతు ఎవరు అని చెప్పి మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగాడు ఏదైతే అయినా కూడా మరి ఓట్లు వేయలేదు కదా మళ్ళీ ఇప్పుడు మీరు అది అదొకటే బేస్ కాదు తర్వాత ఈవెన్ సొంత నియోజకవర్గం కుప్పంలో ఎప్పుడన్నా కుప్పానికి ఇన్సార్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా కుప్పంలో సంవత్సరానికి ఒక రోజు వెళ్తే ఆయన ఎక్కువ ఇప్పటికీ కుప్పంలో ఓటు అక్కలేదు కుప్పంలో ఈరోజు ఏ విధమైనటువంటి చర్యలు అంటే సాక్షాత్తు అంటే ప్రజల్లో లేకపోతే ఒక వర్గం పీపుల్ సంబంధించినటువంటి ఆలోచన సాక్షాత్తు కొడాల నాని గారికి సంబంధించినటువంటి మనుషులు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలను కుప్పంలో కట్టించి జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వం స్వాగతి స్వాగతిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఫ్లెక్సీలు తెలిసినాయి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి కుప్పంలో స్వాగతించే అభిమానులు ఎవరంటారు అంటే చాలా సింపుల్ గా ఇప్పుడు మీరు ఎప్పుడు కొడాల నాని గారు వాళ్ళు వెళ్ళి అక్కడ ఫ్లెక్స్లు కట్టేస్తే ఆ ప్రజలందరూ ఆవిడ స్వాగతిచ్చినట్టదు అసలు క్వశ్చనే కాదంటే ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోనే జూనియర్ ఎన్టీఆర్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఏదైతే కుప్పంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సో మరి వద్దని వాళ్ళు డైరెక్ట్ గా చెప్పమండి లేదా మాకు సంబంధం లేదు జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశానికి సంబంధం లేదు వాళ్ళ కుటుంబ సభ్యుడే కదా కాదా మరి రావాలని కోరుకుంటే తప్ప ఒకవేళ నిజంగా అనుకుంటే అలా కోరుకో కోరుకోకూడదని వీళ్ళు ఎవరిని చెప్తారా తెలుగుదేశం వాళ్ళు సో ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇవన్నీ చూసినాక వాళ్ళు ఖచ్చితంగా కూటమిగా వెళ్తారనేది మా క్లియర్ ఇండికేషన్స్ సో జనసేన తెలుగుదేశం అంతర్గతంగా పొత్తులోనే ఉన్నాయి ఏదైతే బహిర్గతంగా బీజేపీతో పొత్తులో ఉన్నారో అంతర్గతంగా తెలుగుదేశంతోనే అంటగాతున్నారనేది అనేక సందర్భాల్లో మనకు కనపడింది ఆ కనపడబట్టే కదా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినాయి జరిగినప్పుడు మరి వీళ్ళే చూసారు మీరు వైస్ వైసంపీకి పంచుకున్నారు మళ్ళీ మీరు ఒకటి ఆరా అంటే ఇంకా దాన్ని డివైడే కాదు పని చేయండి ఒక పని చేయండి ఈ రేపు లో కూడా అండి బీజేపీతో పొత్తులో ఉంటారండి బీజేపీతో ఒక ఇరవై పంచుకుంటారు తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఇంకొక ఇరవై కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా ఇంకో ఇరవై అటు పంచుకుంటారండి వాళ్ళు ఇష్టం అని చెప్పితే ఇంకా దానికి ఎందుకు ఎందుకు అట్లా ఉండదు కదా ఓ పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు సింబల్తో జరిగేటటువంటి మీరు అన్నట్టు పంచాయతీలు అనుకోండి సింబల్తో జరగబట్టు లోకల్ నాయకులు అండర్స్టాండింగ్ బట్టి ఉండే బట్ సింబల్తో జరిగే ఎన్నికల్లో క్లియర్గా ఒక పార్టీతో పొత్తులో ఉంటే ఆ పార్టీతో పోటీ చేయాలి పోటీ చేయకుండా మనం వేరే పార్టీతో చేస్తే ఏమని అంటారు దాన్ని సో నేను దాంట్లో డెప్త్గా వెళ్ళదలుచుకోవాలి ఇప్పుడు నేను క్లియర్గా ఉంటున్నా వాళ్ళు ఒకట రెండా మూడా నాలుగా ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని ఓపెన్గానే వాళ్ళకు ఇంకొకటి కూడా సలహా ఇస్తున్నాం లేదంటే సవాలు విసురుతూ ఉన్నాం టీవీ ఫైవ్ నాయుడ్ని ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏదైతే ఈనాడు రామోదర్ వాళ్ళకి ఆంధ్రాలో ఓటు హక్కు లేదు వాళ్ళకు కూడా ఆంధ్రాలో ఓటు హక్కు కల్పించి ఆంధ్రాలో వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆంధ్రాలో అక్కడ ఇంట్లో ఓటు హక్కు రాపిచ్చి వాళ్ళ ముగ్గురు కూడా సీట్లు ఇచ్చి మొత్తం మీరు అన్నట్టు తెలుగుదేశం జనసేన ఇంకా ఏమన్నా కమ్యూనిస్టులో లేదంటే వాళ్ళు బీజేపీ కూడా కలిస్తే వాళ్ళతో వీళ్ళ లేదంటే వీళ్ళు ఇప్పుడు వ్యవస్థల్లో రిటైర్ అయిన మీరు వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళని వీళ్ళందరినీ కలుపుకొని వచ్చారనుకోండి ఒకసారి అందరికీ సమాధానం దొరికింది కదా అంటే ఎవరు వచ్చినా మిమ్మల్ని చూసి భయపడుతున్నారు కదా అందరు సార్ ఇప్పుడు మాకు మేము బలంగా ఉన్నామని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు మేమందరం కూటమిగా వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలంటే మేమందరం కలిసి వెళ్ళాలంటే ఏంటి దానికి అర్థం మీ దగ్గర అంగ బలం ఉంది ఆర్థిక బలం ఉంది ఇంకా

మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు పంచ లోడీస్త స్టేట్మెంట్లు ఇచ్చి తర్వాత రెండు వేల పద్నాలుగులో నా వల్లే తెలుగుదేశం కితుందని కొద్దిసేపు లేదు ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తే అంతే సింగిల్గా కరువు పోటీ కాదు మూడు పార్టీలు కలిపి పోటీ ఆ మూడు పార్టీలకు వన్ వన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఇక్కడ బీఎస్పీకి ఉంటుంది ఒక వన్ పర్సెంట్ ఎప్పుడు సింపుల్ చూసేస్తారు వేస్తారు కమ్యూనిస్టులు సిపిఐకి వన్ పర్సెంట్ ఉంటుంది సిపిఎంకి వన్ పర్సెంట్ ఉంది వాళ్ళ ముగ్గురు కలిస్తే మూడు పర్సెంట్ పవన్ కళ్యాణ్కి ఎంత వచ్చింది ఐదున్నర అంటే ఎంత వచ్చినట్టు రెండున్నర పర్సెంట్ మొత్తం కంపేర్ చేసుకుంటే అదే కదా సో వాళ్ళందరూ వాళ్ళందరూ ప్రజాబలం ఉందంటే ఏం చెబుతావు ప్రజాబలం ఉన్నాళ్ళు వాళ్ళు గెలవటంతో పాటు వాళ్ళ నాయకులను కూడా గెలిపించుకుంటారు అది ప్రజాబలం బలం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజాబలం బలం ఉందంటారు లేదంటారు ఉండబట్టే కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయికి మరి విజయం గారు వైజాగ్ ప్రజాబలం ఒకటి నేను విజయం గారు ఒకసారి ఓడిపోయింది దాంట్లో విజయం గారు అంతకుముందు కూడా గెలిచారు కదా విజయం గారు అంత ముందు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తన కడప జిల్లాలో మాత్రం పోటీ చేస్తేనే ఎమ్మెల్యేగా గెలవగలరు వారు ఎవరిలా దాటి బయటకొస్తే నాకు సొంత ప్రాంతం సొంత నియోజక వర్గం ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు గారికి లేదు కదా సొంత ప్రాంతం ఇల్లు కాదు ఇల్లుందా ఓట్ హక్కు ఉందా గొప్పంలో ఆధార్ కార్డు ఏడు సార్ ప్రజలు గెలిపించారు ఇప్పుడు కొన్ని కొన్ని సిచువేషన్ కల్పిస్తారు ఇప్పుడు రేపు పొద్దున కూడా గెలవమనండి అదే నా పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజక వర్గం చెప్పండి మీకు తెలుసా చెప్పండి సొంత నియోజవర్గం ఏది ఏపీలో హైదరాబాద్ సొంత పాలకొల్లు హైదరాబాద్ ఉందా ఓటా పాలకొల్లు పాలకొల్లు ఇల్లు ఉందా ఎప్పుడైనా పాలకొల్లు సంవత్సరానికి ఒకసారి అన్నారా మరి అది కదా సొంత నియోజకవర్గం సొంత నియోజకవర్గం ఒకటి ఉంటుంది ఎవరికైనా ఆ సొంత నియోజకవర్గం కాలేదని రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అయ్యింది అనుకోండి పక్కన చూసుకుంటారు ఎదువటికన్నాప్పుడు సొంత నియోజకవర్గంలో ఎవరికీ లేదు కదా లేదా వీళ్ళందరూ మళ్ళీ మాట్లాడతా వీళ్ళందరూ కూటం కట్టి వస్తారంటండి మీకు ఏమైనా ఇబ్బంది అంటే నవ్వొస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ కట్టే ఉన్నారు కదా ఆల్రెడీ ఇప్పుడు నూట యాభై ఒక ఉన్నా ఒకవైపు ఇరవై ఇరవై నాలుగు సీట్లు ఒకవైపు నేను మొత్త సామెతల జోలికి వెళ్ళాలి కానీ బాగుండదు దిబేట్ చూసే వాళ్ళకి కూడా ఒకటి రాజకీయాలైనా దేంట్లో అయినా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అవతల ఎస్ వాళ్ళు గెలవటానికి రకరకాల వ్యూహాలు ఆలోచించుకుంటారు ఆ రకరకాల వ్యూహాలు ఆలోచించుకున్నప్పుడు మీరు కూడా ఎలా గెలవాలో వ్యూహాలు ఆలోచించుకోక లేదు మీరు బలంగా ఉన్నారండి మీకు నూట యాభై ఒకటి ఉన్నాయి కాబట్టి మేము కొట్టలేము

జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఒక ముఖ్యమంత్రి అంటే అసలు విలువ లేకుండా మాట్లాడటం ముఖ్యమంత్రి పదవును కూడా వీళ్ళు అసలు ఆ పదవంటే ఏందో ఏదో ఆ పదవులు ఆయన ఉండకూడదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతాం ఆయన్ని అందరికీ సరదాగా ఒకేసారి రెండు వేల ఇరవై నాలుగులో తేల్చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి రమ్మని అంటున్నాం వీళ్ళ పార్టీలే కాదు సార్ ఆ ఎవరైతే పత్రికలు నడిపే వాళ్ళు ఉన్నారో ఆ మీడియాలో నడిపే వాళ్ళు ఉన్నారో మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళని అందరిని అంటలేదు వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చి పోటీ చేస్తే అసలేంటి అనేది క్లియర్గా లెక్క తెలియదు కదా అని చెప్తారు రైట్ రైట్ మనతోటి దాసర కిరణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే అండి కిరణ్ గారు అందరూ కలిసి వచ్చిన అన్ని పార్టీలు కలిసి వచ్చిన ఒక్కసారే వారు అందరూ సరదా తీర్చేస్తామంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు అయితే చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కాన్ఫిడెన్స్ అని అనుకోవచ్చు అయితే అదేవిధంగా వరకు కూడా తెలుగుదేశం జనసేన టెక్నికల్గా కలిసి లేకపోయినా వాళ్ళందరూ అంతర్గతంగా కలిసే ఉన్నారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఏమంటారు అందరికీ నమస్కారం అండి సార్ ప్రజాస్వామ్యంలో పొత్తు పెట్టుకోవటమే తప్పైతే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముప్పై పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు సో పొత్తు పె పెట్టుకోవటం అనేది తప్పేం కాదు ఒక దుష్ట పరిపాలనని ఎదుర్కోవాలంటే ప్రజలకి మంచి చేయాలంటే పురాణాల్లో ఇతిహాసాల్లో దేవతలకే తప్పలేదు చిట్టెనక నుంచి బాణం వేయటం లేదా వాళ్ళ ఆయుధాలని మార్చుకుని మరీ రాక్షసుల్ని చంపిన పరిస్థితులు మనం పురాణాల్లో ఇతిహాసాల్లో చూసాం అయితే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం